హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జూమ్. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. మీరు ఫోటోగ్రాఫరా, వీడియోగ్రాఫరా, గ్రాఫిక్ డిజైనరా, ప్రొఫెషనల్ 3D ఆర్టిస్టా అయితే ఈ వీడియో మీకోసమే. మీకు ప్రొఫెషనల్ గ్రేడ్ మానిటర్, అది కూడా బెన్క్యూ నుండి, PDCs అంటే ప్రొఫెషనల్ గ్రేడ్, PD2706U 4K మానిటర్, ప్రాపర్ కలర్ గ్రేడింగ్, వీటన్నిటికి కూడా యూజ్ చేసే మానిటర్. దీన్ని ఫస్ట్ మనం అన్బాక్స్ చేసి తర్వాత ఎలా సెటప్ చేయాలో మనం చూద్దాం. ఓకే, మ్యాక్ మినీ, తర్వాత ఇమ్మీడియట్ గా మనకు కావాల్సింది మ్యాక్ మినీకి ఒక మంచి మానిటర్ కావాలి. అది కూడా మంచి కలర్స్, యాక్యురేట్ కలర్స్, ఫ్యాక్టరీ క్యాలిబ్రేటెడ్ మానిటర్, అదే BenQ 2706U. స్టార్ట్ చేద్దాం అన్బాక్సింగ్. అంటే BenQ ఫ్యాక్టరీ నుండి కలర్ క్యాలిబ్రేటెడ్ అని చెప్పేసి ఇది ఒక సర్టిఫికెట్. బేస్ ప్లేట్ ఇది. ఇది యాక్చువల్గా హాట్ పక్ అంటారు. అంటే దీని ప్రతిసారి మనం మానిటర్ లోపలికి వెళ్ళి సెట్టింగ్స్ చేసుకోకుండా మనకు ఒక వీల్ లాగా ఉంటుంది. కీస్కి మనము కొన్ని షార్ట్ కట్స్ అసైన్ చేసుకొని వాడచ్చు అనమాట. చూద్దాము. కనెక్షన్స్కి వెనకాల మనకి కనపడకుండా కొంచెం కన్సీల్ అయిపోతుంది అనమాట. ఐ థింక్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. చక్క మ్యాటి ఫినిష్, క్వాలిటీ బాగుంది, కొంచెం హెవీగానే ఉంది. PD2706U అంటే ఇది యాక్చువల్గా ఇలా స్టాండ్ లాగా ఉంటుంది. ఏ సిరీస్ అని ఉంటుంది. ఏ సిరీస్ వచ్చేసరికి మనకి అది మన టేబుల్ కి కనెక్ట్ చేసుకుని కొంచెం మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు అనమాట. అది హింజ్ లాగా ఉండి మూవ్ అవుతుంది. అది బరువుగా కూడా ఉంది. మీరు కూడా ఇన్ కేసు అంటే మళ్ళీ గీతలు పడకుండా ఏదన్నా క్లాత్ కానీ ఏదన్నా వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని అటాచ్ చేసుకోవాలంటే మనం సో లాక్ అవుతుంది. సో మళ్ళీ ఇది రిలీజ్ చేసుకోవాలంటే ఈ బటన్ నొక్కి ఇలా పైకి తీస్తే వస్తుంది అనమాట. ఇది మీరు చూసుకోండి, ఇక్కడ షేపు ఉంటుంది కరెక్ట్ ఇన్సర్ట్ అయ్యేటట్టుగా. సో దానికి తగ్గట్టుగా మనము పెట్టేసి వెనకాల స్క్రూలాగా ఇచ్చాడు మనకి. ఈ స్క్రూని మనము టైట్ చేసుకోవాలి. అది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి గట్టిగా టైట్ చేసి పుట్టడానికి ఇది ఇచ్చాడు కదా, దాన్ని మళ్ళీ లోపలికి అనేస్తే మీకు ఉంటుంది. గ్రిప్పీగా ఉండటానికి మనకి రబ్బర్ మ్యాట్స్ లాగా ఇచ్చాడు డౌన్లో. అన్బాక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను సెటప్ చేశాను, మీరు గమనించారా లేదా. అంతకుముందు మనకి ఇక్కడ LGది ఉండేది, ఇప్పుడు BenQది. PD సిరీస్ ఇది, అంటే ప్రొఫెషనల్ గ్రేడ్ సిరీస్ అనమాట. ప్రాక్టికల్గా ఫేస్ చేసింది ఏంటంటే, మనం ఈ మానిటర్ని ఇక్కడ సెటప్ చేసే ముందు మనకి దీంట్లో వీడు ఒక పవర్ కేబుల్ ఇస్తారు. ఆ పవర్ కేబుల్ని హడావుడిగా కనెక్ట్ చేసేద్దామని చేసి నిన్న నైట్ అనుకున్నాను. బట్ ఆ పవర్ కేబుల్ ఇచ్చిన దాని ప్లగ్ అనేది మన రెగ్యులర్గా మనకి అందరికీ పట్టే ప్లగ్ లాగా లేదు, ఆ 3-pin ప్లగ్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక అడాప్టర్ ఒకటి మీరు యూజ్ చేయాలి కంపల్సరీ. లేదంటే కనుక మనకి రెగ్యులర్గా మన ఇళ్లలో వాడే ఆ 3-pin ప్లగ్ సైజ్ కాదు, అది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ మనం అది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మానిటర్ గురించి మాట్లాడితే మనకి ఇది 4K మానిటర్ అండి. 4K మానిటర్ UHD అంటే అల్ట్రా HD 4K విత్ HDR 400 nits మాక్సిమం అనమాట. అలాగే Type-C అంటే Type-C నుండి మీరు దీనికి మీ మ్యాక్ కానీ మ్యాక్బుక్ కానీ, మ్యాక్బుక్ ఏంటంటే మనకి Type-C పెట్టేసేసి మనం కనెక్టివిటీ కూడా ఇచ్చేయచ్చు. అలాగే ప్రొఫెషనల్ సర్టిఫైడ్ కలర్ గ్రేడింగ్ కి సర్టిఫైడ్ మానిటర్ అనమాట ఇది. ఎర్గనామిక్స్ గురించి మాట్లాడితే టిల్టింగ్ ఆప్షన్ వచ్చేసరికి అంటే 5 degrees నుండి 20 degrees వరకు మనకి టిల్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్వివిల్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 30 degrees లెఫ్ట్ అండ్ రైట్ 30 degrees వరకు మనకు ఉంటుంది. పివట్ అంటే కనుక మనకు రొటేట్ చేసుకుంటాం, అంటే 90 degrees వరకు మనకు ఇది అంటే హారిజాంటల్ నుండి వర్టికల్ కి పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇన్ కేస్ మీరు వర్టికల్ వీడియోస్ ఏదైనా టెస్ట్ చేసుకోవాలి ఎలాగుంది అని అనుకున్నా సరే రొటేట్ అవుతుంది 90 degrees వరకు. ఇక హైట్ వచ్చేసరికి మనకి అప్ టు 110 mm అంటే మిల్లీమీటర్స్ అనమాట. సో దీని వరకు మనకి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనం ఇక్కడ కావాలన్నా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. వీసా మౌంట్ కంపాటిబిలిటీ అంటారు. అంటే ఇది వచ్చేసరికి మనకి స్టాండ్ స్టైల్లో వచ్చింది కదా, మనకి వీసా మౌంట్ ఉండటం వల్ల ఏమైందంటే టీవీ మౌంట్ ఒకటి స్టాండ్ లాగా వస్తుంది. అలాగే ఇన్ కేసు మనకి వాల్ మౌంట్ పెట్టుకుని కొంచెం ముందుకు కనుక హింజ్ లాగా వస్తుంది కదా, సో అలా కూడా చేసుకోవడానికి దీనికి ఆ మౌంట్ ఉంది ఆల్రెడీ. కనెక్టివిటీ అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 90 watts USB-C త్రూ మనము దీన్ని డిస్ప్లే చూడొచ్చు అనమాట. ఒకవేళ మ్యాక్ మినీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్బుక్ ఎయిర్ కానీ లేకపోతే ఎనీ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్కి Type-C నుండి కనెక్ట్ చేస్తే మీకు డేటా అండ్ ఛార్జింగ్ రెండు సైమిల్టేనియస్గా అవుతాయి. సో అది ఒక అడ్వాంటేజ్. ఇది మామూలుగా అయితే కొన్నిటికి HDMI త్రూవే చేసుకునే ఉంటాయి, ఇప్పుడు ఇది Type-C మోడల్ కాబట్టి అది కూడా అప్ టు 90 watts అంటే కనుక మీకు ఆల్మోస్ట్ కొంచెం పెద్ద సైజు ల్యాప్టాప్స్ కానీ మ్యాక్బుక్స్ కానీ అవన్నీ కూడా మనకి ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ప్లే పోర్ట్ 1.4 అండ్ USB హబ్ అంటే
మనకి ఇప్పుడు యూఎస్బీస్ కూడా రెండు యూఎస్బీ పోర్ట్స్ వస్తాయి, అది కూడా 3.1 డౌన్ స్ట్రీమ్. అంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి కదా, వాటికి డౌన్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే కనుక మీకు కీబోర్డ్ కానీ మౌస్ కానీ వీటన్నిటిని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకటి అనదర్ యూఎస్బీ అప్ స్ట్రీమ్ ఏంటంటే కనుక మనకి ఇప్పుడు దాని నుండి మనకి మీరు మానిటర్స్కి వీటన్నిటికి కనెక్ట్ చేసుకునేవన్నీ కూడా అప్ స్ట్రీమ్ కింద వస్తాయి. ఎలాంటి మానిటర్ అయితే మన కంటెంట్ క్రియేటర్స్కి యూజ్ అవుద్దని చెప్పేసి స్టడీ చేసి చేస్తాను. ఇమీడియట్గా మీరు ఒక లైక్ కొట్టండి. ఇన్ కేస్ మీకు అడిషనల్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మనకి కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. ఓకే, కేవీఎం స్విచ్ సపోర్ట్ కూడా ఉందండి దీంట్లో. అంటే కేవీఎం స్విచ్ అంటే కీబోర్డ్ మౌస్ పెట్టుకుని రెండు సిస్టమ్స్ని కూడా మీరు స్విచ్ చేసుకోవచ్చు, అదొక పెద్ద అడ్వాంటేజ్. ఇక మన డిస్ప్లే చూస్తే ఇది 27-inch డిస్ప్లే అండి. ఇది ఐపీఎస్ డిస్ప్లే కాబట్టి ఐపీఎస్ డిస్ప్లే అంటే మీకు వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. మీకు లెఫ్ట్ సైడ్ నుండి చూసినంటే ఆల్మోస్ట్ మీకు స్ట్రైట్గా చూస్తేనే కొన్నిటికి బాగా క్లారిటీ ఉంటుంది, కానీ మనకి ఐపీఎస్ డిస్ప్లేస్లో ఏంటంటే కొంచెం సైడ్ నుండి చూసినా సరే మనకి సో డిస్ప్లే మనకి ప్రాపర్గా విజిబిలిటీ ఉంటుంది అనమాట. సో 3840x2160 అంటే 4K. అందువల్ల దీని మోడల్ చూస్తే మీకు PD2706U అంటే అల్ట్రా హెచ్డి అనమాట, 4K మానిటర్ అనమాట. సో క్యూ అని కూడా ఉంటుంది, అదేంటి క్వాడ్ హెచ్డి అంటే అది 2K మానిటర్. సో దాని ప్రైజ్ దానికి దీని కంపారిజన్ నేను లాస్ట్లో చెప్తాను. అలాగే హెచ్డిఆర్ సపోర్ట్ కూడా ఉంది, అంటే మన హెచ్డిఆర్ పీక్ బ్రైట్నెస్ మనకి 400 nits వరకు వస్తుంది. కాంట్రాస్ట్ రేషియో వచ్చేసరికి మనకి 1200:1 అనమాట. అంటే మనకి హైలైట్స్ కానీ షాడోస్ కానీ ప్రాపర్గా విజిబుల్గా ఉండాలి, బ్లాక్స్ లాగా ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ కాంట్రాస్ట్ రేషియో అనేది ఇంపార్టెంట్. కొన్నిటికి 1000:1 అని అలా ఉంటుంది, ఇది 1200:1. సో కాంట్రాస్ట్ రేషియో కూడా మనకి మంచి రేషియోనే ఉన్నట్టు. కలర్ యాక్యురసీ గురించి మాట్లాడితే దీంట్లో వచ్చేసరికి బెన్క్యూడ్ ఎక్యూ కలర్ సైన్స్ అని చెప్పేసి టెక్నాలజీ ఉంది. అంటే ఇది ఏంటంటే అక్యురేట్ కలర్ సైన్స్ అనమాట. సో ఇదేంటంటే ఫ్యాక్టరీ క్యాలిబ్రేటెడ్, అంటే ఫ్యాక్టరీ నుండే మనకి క్యాలిబ్రేట్ అయ్యి కలర్స్ అన్ని కూడా మనకి ట్రూ కలర్స్ ఒరిజినల్ కలర్స్ కనపడటానికి మనకి ఈ మానిటర్ బాగా యూజ్ అవుతుంది. కలర్ యాక్యురసీలో అంటే మనకి కలర్ యాక్యురసీ బెస్ట్ మానిటర్ అని చెప్పేసి మనం చూసుకోవడానికి ఏంటంటే మనకి డెల్టా ఈతో కంపేర్ చేస్తాం అనమాట. డెల్టా ఈ అనేది ఎంత తక్కువ ఉంటే అంత ఇది, అలాగే డెల్టా ఈ దీంట్లో వచ్చేసరికి <3 ఉందండి. అంటే <3 అనేది మనకి చాలా యాక్యురేట్ కలర్స్ ని చూపించడానికి అది మీటర్ అనమాట, అంటే మనం మెజర్ చేసుకోవచ్చు. సో అలాగే ఇది దీంట్లో మన కలర్ ప్రొఫైల్స్ వచ్చేసరికి మనకి DCI-P3 అండ్ 100% sRGB 100% REC709 కవరేజ్ ఉందనమాట. అంటే ఎస్పెషల్లీ మనకి వీడియో ఎడిటర్స్కి వచ్చేసరికి మనకి REC709 అనేది మనకి వీడియోకి ఇంపార్టెంట్. ఇది 100% అంటే 100% యాక్యురేట్ కలర్స్ ని మనకి REC709 ఉంది, అలాగే sRGB అంటే మనకి ఫోటో ఎడిటర్స్ వీళ్ళందరికి కూడా. అలాగే DCI-P3 అంటే సరికి మనకి ఏంటంటే అది డిజిటల్ సినిమా, అంటే మీరు మూవీస్ కి వాటికి వర్క్ చేసే వాళ్ళకి DCI-P3 వర్క్ చేస్తాం మనం. సో ఆల్మోస్ట్ ఇది 95% DCI-P3 అంటే కనుక మనకి ఆ వర్క్స్ చేసే వాళ్ళకి కూడా యాక్యురేసీ ఇది మనకి ఉంటుంది. సో ఇది ఏంటంటే ఒక రకంగా మనకి కొంచెం మిడ్ రేంజ్ ప్రొఫెషనల్ గ్రేడ్ మానిటర్ అండి. ఇంకా కొంచెం హై ఎండ్ ఉంటాయి, ఇంకా తక్కువ ఉంటాయి, బట్ దీంట్లో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 100% మనకి కలర్స్ యాక్యురేట్ గా వచ్చే సిస్టమ్స్ దీంట్లో ఉందన్నమాట. అలాగే ఈ మానిటర్లో మన ప్రొఫెషనల్స్ యూస్ చేసే ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్ కూడా యాక్యురేట్గా ఉంటాయి, అలాగే కాల్మన్ సర్టిఫైడ్ కూడా ఉంది మనకి. అంటే ఇవి ఏంటంటే ఆటోమేటిక్గా మీకు గ్రీన్ ఉంది అనుకుంటా, RGB అంటే రెడ్ గ్రీన్ బ్లూ ఇవన్నీ ఉంటాయి కదా కలర్స్. సో దీంట్లో వచ్చేసరికి మనకి గ్రీన్లో షేడ్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంటికి పెయింట్ వేపిస్తున్నప్పుడు మనకి షేడ్ షీట్ చూపిస్తారు, నంబర్స్ ఉంటాయి. సో ఆ మైన్యూటీ కూడా మనకి దీంట్లో సర్టిఫైడ్ అనమాట ఇది. సో మనకి అంత యాక్యురేట్గా కనపడతాయి కలర్స్లో వేరియేషన్స్ కూడా. మనకి మానిటర్ తీసుకున్న వాళ్ళకి మనకి 1 వరకు మనకి ప్యాంటోన్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఆ సబ్స్క్రిప్షన్ 1 వరకు మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మానిటర్కి మనకి మ్యాక్ కంపాటిబిలిటీ, ఎందుకంటే మ్యాక్బుక్కి చాలా మానిటర్స్ కంపాటిబిలిటీ ఉండవు, దాని రెటీనా డిస్ప్లే మనకి PPI అన్ని కంపాటిబిలిటీ ఉండవు అన్నట్టు. ఆల్మోస్ట్ 200 PPI ప్లస్ ఉండాలి. ఇది వచ్చేసరికి మనకి 166 PPI అంటే ఆల్మోస్ట్ మనకి మ్యాక్బుక్ PPIతో కొంచెం దగ్గరగా ఉండటం వల్ల మనకి ప్రాపర్గా మ్యాక్బుక్ కంపాటిబుల్ అనమాట. ఎస్పెషల్లీ వీళ్ళు దాన్ని కూడా మనకి హైలైట్ చేసి చెప్తున్నారు. ఇది అంటే ఆల్మోస్ట్ వీడు మనకి ఒరిజినల్ మ్యాక్ మానిటర్ యూజ్ చేసిన ఫీల్ మనకి ఇస్తున్నారు అనమాట. దీంట్లో అడిషనల్ కొన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని మనకి కంట్రోల్ సెంటర్ లాగా మనకి అడిషనల్ గా
డిస్ప్లే పైలట్ 2 అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మనకి మ్యాక్ ఇంటర్ఫేస్ లాగే ఉంటుంది అనమాట. మనకి మొత్తం ఐసీసీ సింక్ అని చెప్పేసి మీకు అది ఎనేబుల్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీ మ్యాక్బుక్ డిస్ప్లే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కలర్స్ మీకు ఎక్స్ట్రా లేయర్ లాగా వచ్చేసి మనకి ఆ కలర్స్ ని మ్యాచ్ చేస్తుంది అనమాట. మన మ్యాక్ యూజర్స్ కి ఇది చాలా ప్రాపర్ కలర్స్ ని మనకి చూపించడానికి యూజ్ అవుతుంది. హాట్ కీ పక్ అంటారు. ప్రతిసారి మనము వెళ్ళిపోయి వెనకాల సెట్టింగ్స్ ని చేసుకోవడానికి అవసరం లేకుండా, అంటే ఫోటో ఎడిటింగ్ చేస్తున్నారు మీరు ఎస్ఆర్జీబీలో ఎలా ఉంటుందని ఆ మోడ్ ని మనకి ఇక్కడ నుండే మనము అసైన్ చేసుకోవచ్చు. 3 కస్టమైజ్డ్ బటన్స్ లాగా ఇచ్చారు. దీంతో ఏంటంటే మనం అసైన్ చేసుకోవచ్చు చాలా మోడ్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుండి మనం డైరెక్ట్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని పర్టికులర్ గా కస్టమైజ్ చేసుకోవటం వల్ల మ్యాక్ మినీ నుండి దీనికి ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే మనకి ప్రాపర్ గా వాల్యూమ్ బటన్స్ ఇవన్నీ పనిచేయవు. దానివల్ల ఏంటంటే మనం దీనికి అసైన్ చేసుకోవటం వల్ల మనం వాల్యూమ్స్ కానీ లేదు బ్రైట్నెస్ కానీ ఇంక్రీస్ చేసుకోవడానికి కూడా తగ్గించుకోవడానికి వాటి అన్నింటిని కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ కలర్ యాక్యురసీ ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తా ఉన్నారు. అంటే ఎల్సిడి స్క్రీన్ కాబట్టి మనకి ఏంటంటే ప్రాపర్ గా ఉండవు, మనకి సెంటర్ లో బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి ఎడ్జెస్ లో మనకి వినియట్ ఫీల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఎడ్జ్ టు ఎడ్జ్ వరకు వాళ్ళు ప్రాపర్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ లెవెల్ అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. అలాగే ఫ్లిక్కర్ ఫ్రీ టెక్నాలజీ, అంటే మనకి వర్క్ చేసేటప్పుడు కొంచెం ఫ్లిక్కరింగ్ కూడా మనకి రాకుండా, అలాగే బ్లూ లైట్ కూడా మనకి రెడ్యూస్ చేసుకోవచ్చు. అది కూడా లో బ్లూ లైట్ మోడ్ కూడా దీంట్లో ఇచ్చారు. అంటే ఎక్కువసేపు కూడా మనం వర్క్ చేసినా సరే మన ఐ కూడా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు. సో ఇప్పుడంతా కూడా మా ఇప్పుడంతా జనాలంతా ఎకో ఫ్రెండ్లీ కావాలంటున్నారు కదా, ప్లాస్టిక్ తో చేస్తారు కాబట్టి ఇది కూడా అంటే 85% దీంట్లో వాడిన పార్ట్స్ అన్ని కూడా రీసైకిల్ చేసుకోవచ్చు, ఎకో ఫ్రెండ్లీగా కూడా మనకి ఉంటుంది అంటున్నారు. అలాగే ఆటో పవర్ ఆఫ్ కూడా ఉంటుంది మనకి పవర్ సేవింగ్ మోడ్ లో కూడా. అంటే మీరు ఎక్కువసేపు యూజ్ చేయకపోతే ఇమీడియట్ గా మనకి ఆటో పవర్ ఆఫ్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కొంచెం మనకి పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. సో ఇక ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఈ మోడల్ 27 inch 4K మానిటర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 41,000 వరకు వస్తుంది. ఇన్కేస్ మీరు ఒకవేళ బయట తీసుకుంటే కొంచెం వేరియేషన్ కూడా రావచ్చు అనమాట. ఇది 4K మానిటర్. మీకు ఒకవేళ కొంచెం బడ్జెట్లో కావాలి, సేమ్ కలర్ యాక్యురసీ కావాలి అనుకుంటే 2K మానిటర్స్ కూడా ఉన్నాయి. సేమ్ మోడల్లో క్యూ సిరీస్ అంటే క్వాడ్ హెచ్డి అనమాట, మనకి 2K మానిటర్ అనమాట. అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు కొనేటప్పుడు, నేను కూడా కొంచెం బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. దీంట్లో వచ్చేసరికి 25 inch ఉందండి మనకి 2K మానిటర్లో. సో ఇది వచ్చేసరికి మనకి అఫీషియల్గా 29,750 వరకు ఉంది. సో ఇది వచ్చేసరికి క్యూ అని చూడండి ఇక్కడ, అంటే అది మనకి 2K మానిటర్. అదే సేమ్ PD2705U, ఇది వచ్చేసరికి మనం చెప్తుంది 06U. సో ఇది వచ్చి దానికి బిఫోర్ జనరేషన్ అనమాట. సో మీరు అది కొంచెం చూసుకోండి. సో ఇది 37990 ఉంది. అలాగే మీకు ఇంకోటి PD సిరీస్ లో 2706UA అని ఉంది. ఇది ఏంటంటే మీరు ఇందాక చెప్పాను కదా మీకు, ఇది ఓన్లీ స్టాండ్ లాగ్ కాకుండా మనకి మూవ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఆర్మ్ వస్తుంది మనకి. సో యుఏ అంటే మనకి ట్రా హెచ్డి ఆర్మ్ వస్తుంది మనకి, కొంచెం దగ్గరికి వెనక్కి అనుకోవడానికి మనకి హింజ్ లాగా వస్తుంది కదా, దాన్ని అలా ఉంటుంది అది. సో అది వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. నా సజెషన్ వచ్చేసరికి మీరు 6UA తీసేసుకోండి స్టాండ్ వైజ్ గా కావాలంటే. మీకు ఆర్మ్ కూడా కావాలంటే 6UA తీసుకోవచ్చు మీరు. లేదు బడ్జెట్ లో ఉన్నారు అనుకుంటాక మీరు 25 inch ఉంది కదా PD25U6Q, సో అది తీసుకోండి. ఆల్మోస్ట్ మీకు పెద్ద వేరియేషన్ ఏం లేదు, బడ్జెట్ లో ఉంటే దానికి కూడా మనం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ లో నేను కొంచెం వాడిన తర్వాత ఇంకా అదర్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను. అలాగే దీంట్లో MA సిరీస్ అని ఉంది, అది మ్యాక్ యూజర్స్ కి. సో మోస్ట్లీ అది కూడా నేను రివ్యూ చేస్తాను త్వరలోనే, ఇన్కేస్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా నేను రివ్యూ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.